పక్కన దుబ్బాక ఎన్నికలకు సంబంధించి 3వ తారీఖున ఎన్నిక జరగబోతోంది. ఇవాళతో గడువు ముగిసిపోయింది, ఎన్నికల గడువు. ఇలాంటి సందర్భంలో ఒక చర్చకు వచ్చింది ఏంటంటే, మొన్నే చెప్పుకున్నాం మనం, కాంగ్రెస్ చిట్ట చివరి నిమిషంలో ఒక అద్భుతమైన స్టెప్ వేసింది. అందులో భాగంగా ఇక్కడ వారసులను తీసుకొచ్చింది. అటు పక్కన సోలిపేట కుమారుడు ఏమైపోయాడు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో వాళ్ళ ఆవిడ్ని నుంచోబెడితే ఇప్పుడు సతీష్ రెడ్డి కనిపించకపోవడం, తల్లికి మద్దతుగా ప్రచారం చేయకపోవడం అనేటువంటిది. అటు పక్కన వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సాంతం ప్రచారంలోనే కనిపించకుండా పోవడం, అంటే పెద్ద నాయకులు వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ విషయంలో సీరియస్గా స్టెప్ తీసుకోగలిగినటువంటి, సమర్థత కలిగినటువంటి వాళ్ళు దూరంగా ఉండటం అనేటువంటిది. ఇక్కడ ఓవరాల్గా దుబ్బాకలో ఎవరి ఎత్తులు వాళ్ళు వేసేశారు. ఫైనల్గా ఇక పోల్ మేనేజ్మెంట్ అనేది కీలకం. అంటే మనల్ని అభిమానించేటువంటి వాళ్ళ ఓట్లు మన దగ్గరికి రావడం. గతంలో రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఏం చేస్తుంది అనేటువంటిది ఒకటైతే, దాన్ని ఎదుర్కోవడం, అంతకుముందు 25,000 దాకా ఓట్లు సాధించి మొన్నటిసారి 15,000 దగ్గరకు ఆగిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ రఘునందన్ ఏం సాధిస్తారో, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం సాధిస్తారో అన్నటువంటిది ఇక్కడ సెకండ్ ప్లేస్ గురించిన చర్చ జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ గురించిన అంటే అందరూ ఫస్ట్ ప్లేసే వస్తుంది అంటున్నారు, కానీ సెకండ్ ప్లేస్కి సంబంధించిన కాంగ్రెస్ బీజేపీల మధ్యన పోరు నడుస్తుంది అన్నటువంటి ప్రచారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో మెజారిటీ అన్నటువంటిది కూడా కీలక చర్చకి దారితీస్తున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుందో చూడాలి.